మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి ఒక లేఖ రాయడం వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఆయన కోరడం ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా పది శాతం మాత్రమే సీట్లు రావాలి అట్లా వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని లేదు అంటూ ఆయన లేఖలో పొందుపరచడం ఆయనకు వత్తాసు పాడుతూ కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొన్ని విశ్లేషణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి విశ్లేషణల గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్స్ అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న వారు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు అగ్రకులాల వారికి మాత్రమే ఆ పర్టికులర్ ప్రొఫెసర్ వత్తాసు పలుకుతారా అంటే దళితులకి కానీ లేదా చిన్న కులాల వాళ్ళకి ఆయన వత్తాసు పలకడా అనేటువంటి కమెంట్స్ ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆయనకి వత్తాసు పలుకుతూ కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే విశ్లేషణలు చేస్తూ ఉన్నారు అయితే దీని మీద సోషల్ మీడియా వేదికగా భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి ఏంటి అగ్ర కులాల వాళ్ళకు మాత్రమే మీరు వత్తాసు పలుకుతారా గతంలో దళితులు ఇలా ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు ఇలా మీ వాయిస్ని అందించలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనుకూలంగా మీరు వ్యవహరిస్తున్నారు అంటూ కొన్ని కమెంట్లు అయితే వస్తూ ఉన్నాయి మేడం వీటిని ఎలా చూడాలి ఇవన్నీ వాస్తవాలే వీటిలో ఏది కాదంటారు ఎవరు కాదనగలరు ఎలా కాదనగలరు ఎందుకంటే అన్నీ వాస్తవాలే ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లెటర్ రాసుకున్నారో నాకు పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ కూడా పదకొండు సీట్లే ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన అడగటం ఏదైతే ఉందో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఐదు సంవత్సరాల క్రితం ఇదే విషయం మీద అసెంబ్లీలో మాట్లాడాడు చాలా చాలా వెటకారంగా చంద్రబాబు నాయుడిని తెలుసుకోండి అయ్యా బాబు తెలుసుకోండి నేర్చుకోండి అయ్యా బాబు నేర్చుకోండి పైగా మనసులో ఇంకొక మాట తొక్కిపెట్టి ఇంత వయసు వచ్చింది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు కదా నీ ఇండస్ట్రీ నువ్వు తగలబడిపోను అని అనుకొని అలా అనడం మనం చూసాం పైగా నేను గేట్లు ఎత్తేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు ఇప్పుడు అప్పుడు ఏమన్నాడంటే నీకు ఇరవై మూడు ఉన్నాయ్ కాబట్టి నేను ప్రతిపక్ష నాయుడిని నాయకుడిని అని అనుకుంటున్నావు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది అని విడిచిపడిపోతున్నావు ఒకవేళ నేను గనక ఒక్క చిటిక వేశాను అంటే లేదు అనుకుంటే అదేదో సినిమాలో రాజేంద్రబాబు అన్నట్లు నేను కానీ ఒక్క ఈల కానీ వేశాను అంటే అన్నట్లు అన్నట్లు నీ దగ్గర నుంచి ఒక ఎనిమిది మంది వచ్చేసారంటే చాలు నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అతనికి అప్పుడే తెలుసు పద్ టెన్ పర్సెంట్ సీట్స్ అనేది తెలుసు తనకి తెలుసు కాబట్టే అంటే ఆయన ఏదో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పుట్టి పెరిగాడు కాబట్టి తెలుసు అని కాదు ఆయన పక్కన ఉన్నవాళ్ళు ఎవరో ఆయనకు చెప్పారు ఈ మాట ఇలాంటి విషయాల్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ తక్కువే నాలెడ్జ్ కూడా తక్కువే కదా మనకు తెలిసిందల్లా రెండే రెండు విషయాలు తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం ఎట్లా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచడం ఎట్లా ఆ రెండు తప్పితే మనకి ఇంకేమీ తెలియవు అందుకని ఎవరో చెప్పారు ఈయన చెప్పేశాడు చక్క వల్లి వేశాడు పైగా మా వైఎస్ఆర్ స్లాంగ్ ఉండే ఉంటుంది కదా ఆ స్లాంగ్లో నేను బాగా ఈ ఈరోజుకి చంద్రబాబు నాయుడిని అవమానించగలిగినంత అవమానించేసానని ఆయన మనశ్శాంతిగా నిద్రపోయి ఉంటాడు ఆ రోజు కానీ దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా అది విధిలిఖితం అంటారు అది వివిధిలిఖితం లలాట లిఖితం అని కొన్ని మాటలు ఉంటాయి నుదిటి రాత అంటారు దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అంటారు అలా ఈరోజు ఆయనకు అదే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఇరవై మూడు అనే ఎక్కరిచ్చావు నువ్వు నీకు ఎంత వచ్చినాయి ఇప్పుడు పదకొండు వచ్చినాయి రెండు పదకొండు ఇరవై రెండు డబ్బలు కూడా రాలా నీకు వాళ్ళకు వచ్చిన దాంట్లో అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధ ఏంటి అంటే అసలు షూమ్ మంత్రకాళి అనేసి ఆ పాత విషయాలు అన్నీ అన్ని విషయాలు అందరూ మర్చిపోవాలి మర్చిపోతే ఇప్పుడు ఫ్రెష్గా నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా నేను చెప్పిందే కరెక్టు నేనే మొదలెట్టా ఇవన్నీ నాకు మాత్రమే తెలుసు అనే ఉద్దేశంతో ఆయన లెటర్ రాసుకోవటం చూసాం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లోనూ పది శాతం సీట్లు రావాలని రాయలేదు అంటూ ఆయన ఆ వీడియో చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఏది ఈయన లెటర్ రాశాడు అని చూడగానే పోనీలే పాపం ఏం పోయింది అసలే తండ్రి లేని పిల్లాడు ముఖ్యమంత్రిగా చేసి పూలమ్మిన చోట కట్టిలో అమ్మినట్లు అవుతుంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఎట్లా ప్రతిపక్ష హోదా ఇస్తే మటుకు పోయిందే ఉంది చంద్రబాబు నాయుడు ఈయనకి ఎలాగో నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా ఇస్తే మటుకు ఏముంది అదే పవన్ కళ్యాణ్ గనక ప్రతిపక్షంలో కూర్చుంటాను అంటే గనక ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో చేరకపోతే గనక ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చుండేవాళ్ళే కదా అలా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తే నష్టమే ఉంది అనుకున్నా నేను కానీ మనకి సోషల్ మీడియా అనేది ఉంది కదా ఇది ఒక్కొక్కసారి ఒక మెరుపులాగా మెరుస్తుంటుంది అనమాట ఒక మెరుపులాగా ఒక వీడియో వచ్చేసింది సోషల్ మీడియాలో ఆ వీడియో ఏంటి అంటే ఇందాక నేను చెప్పింది అసెంబ్లీలో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీలో మాట్లాడిన వీడియో వచ్చింది అమ్మ దొంగ మరీ ఇంతలా దొరికిపోతాం అనుకోలేదే నిమిషాల్లో అనుకున్నా నేను అనుకుని అంటే తెలిసే అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సరే జగన్మోహన్ రెడ్డి ఆపసోపాలు ఎలా ఉన్నాయి సరే ఆయన ఆపసోపాలు ఆయన పురుటి నొప్పులు ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి మంత్రసానలో అవసరమయ్యారు ఇంకా ఈ మంత్రసాలను చూస్తే వాళ్ళని చూస్తేనండి అస్సలు బాబోయ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అతనికి సపోర్ట్ చేసే విధానం చూస్తుంటే పైసామే పరమాత్మ అని ఊరికే అన్నారా అనిపిస్త అనిపించక మానట్లేదు అసలు ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది అంటే ఒక్కొక్క రంగులు ఒక్కొక్క రంగులు బయటపడుతున్నాయి ఇంకా రాంది ఎవరు అంటే ఉండవల్లి అనిల్ అనిల్ కుమార్ గారే ఉండవల్ల అరుణ్ కుమార్ గారే ఇంకా ఇంతవరకు రంగం రంగ ప్రవేశం చేయలేదు కానీ అందరూ రంగప్రవేశం చేసేసారు చేసేసి నిన్న టీవీ ఫైవ్లో ఒక డిబేట్ జరుగుతుంది దీని మీద ఈ ప్రతిపక్ష హోదా మీద ఏది ధర్మం ఏది న్యాయం ఏది చట్టం ఏది ధర్మం ఇలా జస్టిస్ చౌదరి అన్నీ వచ్చేటట్లుగా వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు దానికి ఒక అడ్వకేటు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని పిలిచారు పిలిస్తే ఈయన ఎంతకీ ఏం వాదిస్తారంటే నాగేశ్వర గారు ఎట్లగొట్లా ఈ చిన్నపిల్లోడికి ప్రతిపక్ష హోదా ఇవ్వందే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా నేను ఎవరి దగ్గర ఒక పెన్సిల్ చూసా ఆ పెన్సిల్ కొనుక్కొస్తేనే నేను స్కూల్కి వెళ్తా అంటారు పిల్లోడిని స్కూల్కి పంపించాల్సిందే ఏమైనా అనుకున్న తల్లి తండ్రి అబిడ్సు కోటి అంతా తిరిగి 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 వాడు అడిగిన పెన్సిల్ కొనుక్కొస్తారు అట్లాగే ఈయన కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మా జగను అసెంబ్లీకి వెళ్ళడు అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు అస దాన్ని అసెంబ్లీ అంటారా అది అసలు అసెంబ్లీ అయినా మా వాడు కాడికి అది అసెంబ్లీనే కాదు ఈ అది అసెంబ్లీ కాడికి నా తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలు ఏమైపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ భవితవ్యం ఏమైపోతుంది అని నాగేశ్వర గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాల అందరి బాగోగులు వాళ్ళ భవిష్యత్తుని భుజానికి ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పడరాని పాటలు పడ్డారు అందుకే నేను అన్న మొదట్లోనే మంత్రసానిలు కావాల్సి వచ్చారు సార్కి అని ఆయన ఆ మంత్రసాని తను పక్కాగా పోషిస్తూ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన మీద భిన్న కమెంట్స్ అయితే వినపడుతూ మేడం ఏమండి నూరు పువ్వులు వికసించనిగాక నూరు సంఘర్షణలు జరగనిగాక నేను చెప్పేదే నేను చెప్పాను నేను చెప్పాను కదా నేను ప్రొఫెసర్ని నేను మేధావిని నేను చెప్పింది కరెక్టు మావో ఏమంట అన్నాడో కానీ చైనాలో నూలు పూలు నూలు నూరు పువ్వులు వికసించని నూరు సంఘర్షణలు జరగని అని చెప్పి ఏమంట అన్నాడో కానీ దాన్ని పక్కాగా పుణికిపుచ్చుకున్నారు నాగేశ్వర్ గారు ఎంతమంది ఏమన్నా అనుకోని నేను జగన్కి మాట ఇచ్చాను ప్రతిపక్ష హోదా తెప్పిస్తాను నీకు ఎట్లయినా సరే తిమ్మిని బమ్మిని చేసి అన్నట్లుగా ఉందండి ఆ వాదన అంటే అప్పర్ కాస్ట్ అంటే ఆయనకి మోజని లేదు లేదు అలా కాదు అయితే ఆయన అక్కడ అక్కడ ఏం వాదిస్తారంటే ఎంతకి ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు కదా ఎక్కడా లేదు కాబట్టి ఇవ్వచ్చు కదా అన్నారు ఇది కూడా నాకు నచ్చింది ఎక్కడా రాసలేదు కాబట్టి ఇవ్వచ్చు కానీ ఎక్కడా రాసలేదు అయినా కానీ పద్దెనిమిది వస్తేనే నీకు నువ్వు ప్రతిపక్ష హోదా దక్కుతుంది నీకు అని చంద్రబాబు నాయుడిని జగన్ ఎలా అన్నాడు ఆ రోజు తెలుసు అన్నాడా తెలియకన్నాడా అప్పుడు మీరెందుకు మాట్లాడలా దానికంటే ఇంకొంచెం ముందు బట్టి విక్రమార్కకి ప్రతిపక్ష హోదా తీసేస్తుంటే అంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనేసేసుకుని ఎవరు కేసీఆర్ కేవలం ప్రతిపక్ష హోదా తీసేయడం కోసమే ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేయడం కోసమే ఎమ్మెల్యేలని కొన్నాడు ఆ రోజు కేసీఆర్ లేకపోతే కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా కానీ కొన్నాడు ఎందుకు వాళ్ళని దిక్కు మొక్కులు ఎనివ్వడం చేయాలి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అసలు మీ మాటలు లెక్కేసేది ఏంటి మీరు చెప్పేది మీకు వచ్చిన సీట్లన్నీ మీరు మాట్లాడేది ఏంటి ఏమన్నా అర్థం ఉందా అని విలేకరులను నోరు ముయిస్తుంటాడు చూడండి ఆయన అప్పుడప్పుడు విలేకరుల సమావేశాలు పెట్టి అట్లా శాసనసభలో కూడా వాళ్ళని నోరు ముహించడం కోసం వాళ్ళకి ప్రతిపక్ష పక్ష హోదా రద్దు చేస్తే ఆ రోజు మాట్లాడలా ఈ నాగేశ్వర్ గారు ఏం జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదా బట్టి విక్రమార్క లేదు అనుకుంటే చ ఆయనకి పక్కన వెనకమాల రెడ్డి అని ఉంది కాబట్టి బట్టి విక్రమార్కకు లేదు కాబట్టి బట్టి విక్రమార్క ఒక దళితుడు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడతారా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అసలు మీకు నాకు అర్థం కావట్లేదు మీరు ఇంత పెద్ద మా మార్క్సిస్ట్ మేధావి కదా మీరు ఇంకా కులం మోజేంటండి మీకు అంటే చంద్రబాబు నాయుడు గురించి మీకేమైనా కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని అభ్యంతరాలు కానీ ఉంటే గనక అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని ఇంత మోస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్న తోకను చూసి మీరు మోస్తున్నారా కానీ వాళ్ళ ప్రతి వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి వాళ్ళ రాజకీయాల్లో ఏంటి అంటే ఈ అగ్రకులాల వాళ్ళని వాళ్ళపైన మోజు చాలా కనిపిస్తూ ఉంది ఇప్పుడు నిన్న కాక మొన్న ముద్రగడ పద్మనాభం కూడా నేను నేను రెడ్డి అని పేరు మార్చుకుంటాను అన్నాడు ఏం రెడ్డి అని ఎందుకు మార్చుకోవాలి రెడ్డి సంఘ వాళ్ళు కూడా వద్దన్నారు ఏ అక్కడ ఇక్కడ పంద్యాలు ఓడిపోయిన వాళ్ళందరికీ తేరగా దొరికిందా మా రెడ్డి కులము మా పేరు పెట్టుకోవడానికి వీలు లేదు అన్నారు కానీ మరి ఆయన ఎందుకు నేను పద్మనాభ మాదిగా అని ఎందుకు పెట్టుకోవాలని ఎందుకు అనుకోలేదు లేదు మాల అని పెట్టుకోవాలని ఎందుకు అనుకోలేదు అనుకోవచ్చుగా ఆయన కూడా అనుకోవాలి కదా ఏం వాళ్ళు ప్రైడ్గా అనుకోవట్లా మందకృష్ణ మాదిగా కారం శివాజీ వీళ్ళందరూ అనుకుంటున్నారుగా ఏం మీరు కూడా తీసుకోవచ్చుగా మీకు ఎందుకు అంత దేనికి రెడ్డి అంటే అంత దేనికి సరే ఏది ఏమైనప్పటికీ యాతవాత చూస్తే మనకు తేలింది ఏంటి అంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మేధావులు ఎనలిస్టులు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని భుజానేసుకొని అతనికి ప్రతిపక్ష హోదా ఇప్పించేంత వరకు వీళ్ళు అసలు ఎరారు చేస్తారా అనిపించేటట్లు నిన్న వాదన చూస్తే మట్టుకు ఖచ్చితంగా అలానే ఉంది ఏమైనా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఏవేవో ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి ప్రతిపక్ష హోదా అనేది అది ఒక పేరు మాత్రమే పేరుకే అసలు అసెంబ్లీలో సమా సమస్యలు లేవనెత్తటానికి ప్రతిపక్ష హోదానే ఉండాలా ఒక్కొక్క సభ్యులు ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కొక్క సభ్యులే ఉంటారు ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్ట్ సభ్యుడు కోనం నేను సాంసరావు ఒక్కళ్ళే ఉన్నారు ఆయన మాట్లాడ్డా సమస్యలు లేవనెత్తడా ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయన పీడిత తాడిత ప్రజలందరికీ తప్పు తరఫున కార్మికుల తరఫున ఆయన వాణి ఆయన వినిపించాలి అనుకుని ధైర్యంగా మాట్లాడతాడు అసెంబ్లీలో మరి మీరు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మీరు మాట్లాడాలి కదా మీ మీద ఆ బాధ్యత ఉంది కదా అయితే మాకు ఉన్నది ఏంటి అంటే మాకు ఫలితం మీదే మా శ్రద్ధ అంత మా ఆశంత కొండంత ఆశ ఉంది మాకు మేము కొండకి ఎంట్రుకులు కడతాం వస్తే కొండ వస్తుంది పోతే ఎంట్రుకు పోద్ది అంతే కదా మాకు కావాల్సింది అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా సరే ఇప్పుడు కొండకి ఎంట్రుకొని కట్టాడు అది లాగే పని మన మంత్రస్థానలు అందరూ కలిసి చేస్తున్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ